ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆరు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు యూపీలో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్న ఎస్పీ ఇక ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి ఇక ఇందులో బీజేపీ విపక్షాల కూటమి ఇండియాకు మిశ్రమ ఫలితం వచ్చింది ఆయా స్థానాలకు సెప్టెంబర్ 5న పోలింగ్ జరగగా బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది ఇండియా కూటమిలోని కాంగ్రెస్ జేఎంఎం టీఎంసీ సమాజ్వాదీ పార్టీలు ఒక్కటి చొప్పున 4 స్థానాలు గెలిచాయి ఈ ఫలితాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ పెద్ద షాక్ తగిలింది ఆ రాష్ట్రంలోని గోసి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ గెలిచింది సో ఇక చైనాకు చెక్ పెడదాం స్వేచ్ఛాయుత సమ్మిళిత సుస్థిర ఇండో పసిఫిక్ కోసం కృషి చేద్దాం ఇందుకు క్వాడ్ బలోపేతమే మార్గం మోదీ బైడెన్ సంయుక్త నిర్ణయం ఇరు దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు పలు రంగాల్లో సహకారానికి నిర్ణయం ఉమ్మడి ప్రకటన విడుదల వచ్చే ఏడాది ఐఎస్ఎస్కు కలిసికట్టుగా ప్రయాణం ఇక మానవ సహిత అంతరిక్ష యాత్రకు కసరత్తు భారత సైన్యానికి రిమోట్ విమానాలు 5G 6Gలకు ఉమ్మడి పరిశోధన ఐరాసాలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు మొత్తం మీద ఈ G20 సమావేశాల్లో చాలా కీలకమైనటువంటి ముఖ్య అంశాల మీద చర్చించే అవకాశం ఉంది ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని కానీ ఎక్స్పోర్ట్స్ను పెంచే విధంగా కానీ అది మానిటైజేషన్ పరంగా కానీ లేకుంటే తదితర అంశాల మీద చాలా కలిసికట్టుగా వెళ్ళేది కూడా ఈ G20 సమావేశాలు ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది దాంట్లో భాగంగా జో బైడెన్ మరియు మోదీ మధ్య జరిగినటువంటి చాలా ఆసక్తికర ఆర్థికపరమైనటువంటి లేక ఆర్మీ పరమైనటువంటి లేకపోతే సెక్యూరిటీ పరమైనటువంటి అంశాలు చాలా వరకు చర్చకు వచ్చినాయి ఇక దేశంలో వ్యవస్థలపై దాడి మైనార్టీలు దళిత వర్గాలపై దౌర్జన్యాలు భారత్లో హింస వివక్ష పెరిగిపోతున్నాయి రష్యా ఉక్రెయిన్ వివాదంలో కేంద్ర ప్రభుత్వం వైఖరితో ఏకీభవిస్తున్నామంటూ బ్రసెల్స్లో రాహుల్ ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు వ్యవస్థలను అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై యూరోపియన్ యూనియన్ వర్గాల్లోనూ ఆందోళనలు ఉన్నాయని చెప్పారు ఇక యూరోప్ పర్యటనలో భాగంగా బ్రసెల్స్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు వాస్తవానికి భారత్లో మైనార్టీలతో పాటు దళిత గిరిజన నిమ్న వర్గాలు కూడా దాడులకు గురవుతున్నాయని దేశ స్వభావాన్ని మార్చేసే ప్రయత్నం జరుగుతుందని రాహుల్ ఆరోపించారు ఇక రష్యా ఉక్రెయిన్ వివాదంపై కేంద్ర ప్రభుత్వ వైఖరితో ప్రతిపక్షాలు ఏకీభవిస్తున్నాయని మొత్తం మీద రష్యా ఉక్రెయిన్ ఏదైతే యుద్ధం జరుగుతుందో దాంట్లో తటస్థంగా ఉన్నటువంటి ఇండియా వైఖరిని కూడా మేము ఏకీభవిస్తున్నామంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి మరోవైపు మైనారిటీలు దళిత వర్గాలు దౌర్జన్యాలకు గురవుతున్నాయి హింసాత్మక వాతావరణం కూడా భారతదేశంలో కనిపిస్తోంది ప్రభుత్వం అంటే కూడా మరోసారి ఎక్కడికి పోయింది యూరోప్ పోయినటువంటి రాహుల్ గాంధీ ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి మరోవైపు బీజేపీ నాయకుడు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ మీద ఆగ్రహ జ్వాలలు విదురుతున్న పరిస్థితి వైపున G20 సమావేశాల పేరిట ఇతర దేశాధినేతలు మొత్తం కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడ భారతదేశ అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ ఇంకొక దేశం వేరే దేశానికి పోయి అక్కడ భారత్ గురించి మాట్లాడడం చాలా వరకు సిగ్గుచ్చేటట్టు కూడా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి సో ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు సంబంధించి మనం చూస్తే కనుక ప్రజల్లోంచి డిమాండ్ వచ్చి ప్రజలు మాట్లాడే మాటలే రాహుల్ గాంధీ మాట్లాడే రకం కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి రైటిక ఎమ్మెల్సీ పల్లాకు మంత్రి కేటీఆర్ షాక్ జనగామ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకున్న రాజేశ్వర్ రెడ్డి భువనగిరి దాకా వెళ్లి వెనుదిరిగిన పల్లా కేటీఆర్ ఫోన్ చేయడం వల్ల వెనక్కి ఇక వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోకస్ ఇక మంత్రులు తలదూర్చవద్దంటూ సూచన అంటూ ఒక వార్త ఆ తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం మనతో పాటు కాసేపట్లో ఒక బీఆర్ఎస్ నాయకుడు జాయిన్ కాబోతున్నారు ఇక 15 మంది నేతల చూపు కాంగ్రెస్ వైపు తుమ్మల మైనంపల్లి ఎన్నం జిట్టా రేఖా నాయక్ తదితరులు దీంట్లో బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు తర్వాత కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు తుమ్మల ఇప్పటి వరకు బీఆర్ఎస్లో కొనసాగిన వ్యక్తే మైనంపల్లి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఎన్నం గతంలో తన పార్టీ మొత్తాన్ని కూడా బీజేపీలో విలీనం చేసి ప్రస్తుతానికి సస్పెన్షన్లో గురైనటువంటి వ్యక్తిగా ఉన్నారు జిట్టా బాలకృష్ణ తన పార్టీ విలీనం చేసిండు ఎన్నం గతంలో ఉద్యమకారుడు బీజేపీ పార్టీలో చాలా క్రియాశీలక పాత్ర పోషించి ఉపాధ్యక్షుడిగా వివరించిన పరిస్థితి ఇక రేఖా నాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్న పరిస్థితి సో ఒక్కొక్కరిగా అందరూ కూడా కాంగ్రెస్ బాట పడుతున్న ఒక అంశం రోజు రోజుకు వార్తలు చూస్తే కనుక కాంగ్రెస్కి అయితే తెలంగాణలో మూడ్ పెరిగింది కొన్ని సర్వేలు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలిత సర్వేలు ఇండియా టుడే కానీ సీ ఓటర్ సర్వేలు కానీ కాంగ్రెస్కి అనుకూలితంగా వస్తున్నటువంటి అంశాలు కూడా చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి మనం వివరణ తెలుసుకుందాం ఇక హోంగార్డ్ రవీందర్ మృతి 3 రోజుల పాటు మృత్యుతో పోరాటం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి రవీందర్ భార్య కుటుంబ సభ్యుల ఆందోళన కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మధ్యాహ్నం దాకా ఆసుపత్రి వద్ద బైఠాయింపు ఏఎస్ఐ కానిస్టేబుల్పై కేసు నమోదు ఆసుపత్రికి వచ్చిన రేవంత్ చాడా కేఏ పాల్ రవీందర్ భార్యను పరామర్శించిన నేతలు మొత్తం మీద రవీందర్ ఆత్మహుతికి దాడి చేసుకున్నారు ఆత్మహుతి చేసుకున్న పరిస్థితి। సో మొత్తం మీద ఎట్టకేలకు 3 రోజులుగా అపోలో ఆసుపత్రిలో మృత్యుతో కొట్టుమిట్టినటువంటి రవీందర్ ఉదయం మరణించిన పరిస్థితి। సో ఇంత జరిగిన ఒక అధికారులకి లేకపోతే రాజకీయ నాయకులకి బందోబస్తుగా అనేక కార్యక్రమాలు వెట్టి చాకిరీ చేస్తున్న హోమ్ గార్డులు అని చెప్పి వాళ్ళు చెప్తున్న తరుణంలో వాళ్ళకు మద్దతుగా ఉండవలసినటువంటి ప్రభుత్వం ఏమైపోయింది? ఆత్మహుతి చేసుకున్నాడు, పోలీస్ స్టేషన్లో ఆత్మహుతి చేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు కానీ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు। అండ్ చివరిగా డెత్ డిక్లరేషన్ తరహాలో ఒక ఆడియో బయటకు వచ్చినా కూడా వీళ్ళ మీద కేసు కాకుండా తాత్సారం చేశారు। మరి వాళ్ళకే గౌరవం లేదు, వాళ్ళకే ఒక రక్షణ లేదు అంటే ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పిస్తాయి ప్రభుత్వాలు? ఇక సర్కారు విద్యార్థులకు ముఖ హాజరు ఇప్పటికీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం। ఇక టీచర్ పోస్టుల గురి నుంచి దరఖాస్తులు అంటే కూడా ఒక వార్త హైలైట్గా ఉంది। ఇక ఏ ఎన్నికలు వద్దు, అసెంబ్లీ ముంగట వద్దనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కార్ సో స్థానిక సంస్థల్లో 6,0117 స్థానిక సంస్థలు ఖాళీగా ఉంటే 3 సంవత్సరాలుగా వాటి నుంచి ఖాళీగా అట్లనే ఉంచుతుంది। ఆ తర్వాత సింగరేణి ఎన్నికలు కూడా ఈ సంవత్సరం ఏప్రిల్లో జరగాల్సి ఉండే, దాదాపుగా ఏప్రిల్లో జరుగుతాయని ఒక అంచనా కూడా వచ్చినాం। కానీ ఈ సింగరేణి ఎన్నికలు కనుక జరిగితే డెఫినెట్గా కార్మికుల పక్షాన్ని నుంచి బీఆర్ఎస్కి వ్యతిరేక పవనాలున్న కారణంగా ఓడిపోతామేమో, ఈ ఎఫెక్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల పడుతుందేమో అని చెప్పి లేట్ చేస్తున్నారు అని చెప్పి ఒక రకంగా వార్త అయితే ఉన్న పరిస్థితి। ఆ తర్వాత అప్రూవర్గా వైసీపీ ఎంపీ మాగుంటా ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం। ఇక కేసీఆర్ను చూసి చాలా నేర్చుకున్నా అంటూ కూడా 4 సంవత్సరాలు పూర్తి చేసుకోండి తమిళసై సౌందరరాజన్ రాజ్భవన్లో పెట్టిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన పరిస్థితి। ఇక ఎన్నికల ప్రక్రియలో సమాన్యాన న్యాయం జరగకపోతే స్పందిస్తాం, అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే సుపీరియర్ పవర్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఉంటాడో భారతీయ ఎన్నికల కమిషనర్, ఆయన కూడా ఎన్నిక విషయంలో కూడా ఇక్కడ కోర్టు జడ్జిల ప్రమేయం ఉండదు, కేవలం కేంద్ర మంత్రి మాత్రమే ఆయన ఎన్నిక పట్ల కూడా ప్రత్యేక నిఘా వేస్తారని కూడా ఏదైతే డిక్లరేషన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసే దిశగా ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్లో భాగంగా సుప్రీం కూడా పవర్స్ కోల్పోతుంది ఎన్నిక విషయంలో, ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నిక విషయంలో। సో అటువంటి క్రమంలో ఏమైనా తప్పిదాలు జరిగితే డెఫినెట్గా మేము ఇన్వాల్వ్ అవుతామంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితి। రైట్, ఈ ఆంధ్రవతి విషయానికి వస్తే ప్రధానంగా ఈ 3 వార్తలు ఎమ్మెల్సీ పల్లాకు మంత్రి కేటీఆర్ శాఖ అనే వార్త కావచ్చు, కొంతమంది ఆ కాంగ్రెస్ పార్టీలో చేరికాంశం కావచ్చు, తర్వాత ఎన్నికలు వద్దు అంటూ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ భయపడుతుందని ఒక వార్త కావచ్చు। ఈ 3 వార్తలు కూడా చాలా వరకు ప్రధానంగా మనకు చర్చకు వస్తున్న అంశం। ఎందుకంటే ఎన్నికలు పెట్టాల్సి ఉంది స్థానిక సంస్థలకు, అయినప్పటికీ కూడా ఎన్నికలు పెడితే అక్కడ విభజన జరిగే అవకాశం ఉంది। విభజన అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఒక రకంగా తాత్సారం చేస్తోంది అధికార పార్టీని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఇవన్నిటికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ 3 ప్రధాన వార్తలు అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి। పల్లాకి కేటీఆర్ షాక్ అంటే కేటీఆర్ ఎంట్రీతో ఒక్కసారిగా కేటీఆర్కి సంబంధించినటువంటి లేకపోతే కేటీఆరే మాకు వస్తే న్యాయం చేయగలుగుతున్న ఆశలు పెట్టుకున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఆయన చెక్ పెట్టే దిశగా కూడా అక్కడ సాల్వ్ చేసే దిశగా కూడా కేటీఆర్ పావులు కలుపుతున్నారంటూ కూడా ఒక వార్త। ఆ తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ నుంచి సస్పెండ్ చేయడం కొంతమంది వ్యక్తులందరూ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో 17వ తేదీన సెప్టెంబర్ 17వ తేదీన జాయిన్ కాబోతున్నారంటే కూడా ఒక వార్త హైలైట్గా ఉంది। ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కనుక స్థానిక సంస్థల ఎన్నికలు కనుక జరిగితే ఇది డెఫినెట్గా ఒక రకంగా మనల్ని వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది, విభేదాలు తలెత్తే అవకాశం ఉందని తరహాలో కూడా ఎన్నికలు వద్దు అంటూ కూడా చెప్తున్నట్టుగా ఒక వార్త హైలైట్గా ఉంది। ఇది ఈయన ఆందోళన హైలైట్।